క్వాలిటీ పేపర్ ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. మరి సామాజిక తెలంగాణలో ఇవాళ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే, భూముల ధరలకు రెక్కలు, మార్కెట్ విలువ పెంపుపై సర్కార్ కసరత్తు, శాసన మండలిలో సీఎం ప్రకటనతో కదలిక, 150 నుంచి 300% వరకు పెరిగే అవకాశాలు, రిజిస్ట్రేషన్ల శాఖ థర్డ్ పార్టీ నివేదికలే ఆధారం, హైవేలు ఆలయాలున్న ప్రాంతాల్లో పెంపు అధికం, 10,000 కోట్లు రాబడే లక్ష్యం. మరి వీటి గురించి తర్వాత తెలుసుకుందాం. మరి సామాజిక తెలంగాణలో మరో ముఖ్యాంశం చూసుకున్నట్లయితే, ఈటల పేషీలో 7 గురికి పాజిటివ్, 2 డ్రైవర్లు, 2 ఏపీలు, 3 గన్మెన్లు కరోనా, మంత్రికి నెగిటివ్, 2 రోజుల్లో మళ్లీ పరీక్షల సూచన. రాష్ట్రంలో మరో 2043 కేసులు, 11 మంది మృతి. మరి వీటి గురించి తర్వాత తెలుసుకుందాం. మరి నమస్తే తెలంగాణలో ఇవాళ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే, ఐపీఎల్ వచ్చిందోచ్, నేటి నుంచి ధనాధన్ లీగ్, అబుదాబిలో తొలి మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం. వీటి గురించి తర్వాత తెలుసుకుందాం. మరి నమస్తే తెలంగాణలో మరో ముఖ్యాంశం చూసుకున్నట్లయితే, ప్రాణాలు హరించి ఉసురు తీసుకున్న ఓపెన్ నాలాలు, రాకాసి నాలకు బాలిక బలి, సైకిల్ పై బయటకు వెళ్లి ప్రమాదం శాతు నాలల్లోకి 2 కిలోమీటర్ దూరంలో దొరికిన మృతదేహం, మల్కాజ్గిరిలో విషాదం. మరి వీటి గురించి తర్వాత తెలుసుకుందాం. మరి ఈనాడులో ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే, డిక్లరేషన్ పై సంతకం అవసరం లేదు, వెంకన్నపై నమ్ముకుంటే చాలు, ఏ మతస్థులైనా శ్రీవారిని దర్శించుకోవచ్చు, టిటిడి చైర్మన్ వైవి. మరి ఆంధ్రజ్యోతిలోని ఇవాళ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే, కేబినెట్ లో మాట్లాడనివ్వలేదు, రైతుల గొంతుకు వినిపించలేకపోయా, అందుకే ఆవేదనతో రాజీనామా చేశా, ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో హర్స్మిత్ కౌర్. మరి వీటి గురించి తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఎస్టే న్యూస్ చైర్మన్ పొదుల వెంకట్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మరి సామాజిక తెలంగాణలో ఇవాళ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే, భూములకు ధరలకు రెక్కలు, మరి దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవానికి మార్కెట్ ధర ఒక విధంగా ఉంటుంది, గవర్నమెంట్ ధర ఒక విధంగా ఉంటుంది. గవర్నమెంట్ ధర రేట్ కార్డు 1,000 రూపాయల గజం ఉందనుకోండి, మార్కెట్లో మాత్రం 30-40 వేల దాకా గజం ఉంటుంది, అమ్ముతున్నారు, లావాదేవీలు జరుగుతున్నాయి. మరి ఆ క్రమంలో ప్రభుత్వానికి రావాల్సిన రాబడి ఏదైతే ఉందో చాలా నష్టపోతుంది. అందుకని 40,000 మార్కెట్లో ఉన్నప్పుడు కనీసం 10-15 వేలు అయినా మరి గవర్నమెంట్ ధర ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టినట్టుంది, వాళ్ళ లక్ష్యం కూడా 10,000 కోట్ల దాకా ఖజానాను నింపుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టుంది. బహుశా పెరుగుతుండొచ్చు, 10-15 వేల దాకా గజాలు పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైగా హైవే రోడ్డు పక్కన, ఈ మామూలుగా దేవాదాయాల భూమి పక్కన ఉండడానికి రేట్లు ఎక్కువ పెంచడానికి అవకాశాలు కనబడుతున్నాయి. సార్, సామాజిక తెలంగాణలో మరో ముఖ్యాంశం చూసుకున్నట్లయితే సార్, ఈటల పేషీలో 7 గురికి పాజిటివ్, మరి కరోనా వ్యాప్తిపై ఏం చెప్పాలనుకుంటున్నారు? అది లాస్ట్కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కూడా వదలడట్లేదు కరోనా. సరే, కరోనాకి ఇంత ఇబ్బందులు కూడా ఈటల రాజేందర్ గారు మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి గత 6 మాసాల నుంచి కూడా మంచి వర్క్ చేస్తున్నాడు. ఆయనకు 2-3 సార్లు టెస్ట్ చేసుకున్నా ఎప్పుడైనా నెగిటివ్ వస్తుంది. కానీ ఆయన పేషెంట్లో 7 గురికి, ఆయన గన్మెన్లకు కూడా పాజిటివ్ వచ్చిందంటే సరే కొంచెం ఇది ఎంత ఆందోళనకరంగా ఉందో మనం అంతా గమనించవచ్చు. ఏదైనప్పటికీ ఈటల రాజేందర్ మంచిగా చేస్తున్నాడు దీని మీద. సరే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దీనివల్ల కొంత నష్టం కూడా ఎక్కువ జరగడానికి అవకాశం లేదు, ఎందుకంటే ప్రాణహాని కూడా చాలా తక్కువ ఉంటుంది. మన పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటే ప్రాణహాని కూడా తక్కువ ఉంది. మొత్తానికి ఇది ఈ కరోనా త్వరగా పోవడానికి మరి మన రాష్ట్రంలో పక్కన మంది వ్యూహాలు కూడా చేస్తున్నారు. దాంట్లోనే ఇప్పుడు హాస్పిటల్ పడకల కూడా చాలా పెంచడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా అవసరం అనుకుంటే కొన్ని పడకలను కూడా గుంజుకోవడానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సార్, మరి నమస్తే తెలంగాణలో ఇవాళ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే సార్, ఐపీఎల్ వచ్చింది వచ్చి నేటి నుంచే ధనాధన్ లీగ్, మరి ఐపీఎల్ కొత్తగా స్టార్ట్ అవ్వడం దీని నుంచి ఏం చెప్పాలి? ఇప్పుడు క్రికెట్లో ఐపీఎల్ అనేది చాలా హుషారెత్తేది, యువతకు కూడా చాలా ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉండేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఐపీఎల్లో కాసుల వర్షం కూడా బాగా కురుస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఫ్రాంచైజీలు గిట్ట కొనడానికి చాలా ఎక్కువ డబ్బులు వస్తుండడానికి అవకాశం ఉంది. ఆటగాళ్ళు కూడా భారీ ఎత్తున వాళ్ళు కొంటారు. దీని ద్వారా ఏంటంటే మొత్తానికి ఈ భారత ఈ బీసీఐకి మాత్రం ఇది ఐపీఎల్ మంచి పంట పడాలని చెప్పొచ్చు. ఈ రోజు నుంచి నేటి నుంచే దాన్ని అంటున్నారు చేయబట్టి కొంతమంది ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ మ్యాచ్లో కూడా మానేసిన వాళ్ళు కూడా ఐపీఎల్లో ఆడడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు ధోని మనకు 2 సార్లు ప్రపంచ కప్ తీసుకొచ్చిన ధోని మరి ఈ మధ్యకాలంలో రిటైర్మెంట్ ప్రకటించుకుని స్వయంగా మరి ఆయన కూడా ఐపీఎల్లో పాల్గొంటుంది చేయబట్టి ఆయన ఆట తీరు కూడా చూసడానికి ఆయన అభిమానులకు చాలా ఒక మంచి అవకాశం ఇది. సార్, మరి నమస్తే తెలంగాణలో మరో ముఖ్యాంశం చూసుకున్నట్లయితే సార్, ప్రాణాలు హరించి ఉసురు తీసుకున్న ఓపెన్ నాలాలు, మరి దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? హైదరాబాద్లో ముఖ్యంగా ఈ ఓపెన్ నాలాల వలన చాలామందికి ఇబ్బందులు అవుతున్నాయి. మనం ఈ మధ్యకాలం చూసినాం, ఒక అబ్బాయి కూడా గొడుగు పట్టుకుని వస్తూ కనబడకుండా దానిలో నాలలో కోరికపోయి చనిపోవడం జరిగింది. అట్లాగే
మరి నిన్న చిన్నారి కూడా మూడు రోజుల క్రితం అదృశ్యమైందని చెప్పి, సైకిల్ మీద పోతే అదృశ్యమైందని చెప్పి, మరి అందరు కూడా బెంబేలెత్తున్న క్రమంలోనే నారల పడి చనిపోయిందని చెప్పి మరి నిన్న మనకు ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. మొత్తానికి నారల వలన చాలామంది ప్రాణాలు పోతున్నారు కాబట్టి మరి హైదరాబాద్ మహానగరానికి మరి గతంలో ఉన్న నవాబుతో చేసిన ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఉంది కానీ తర్వాత మాత్రం అంత వ్యవస్థలు అంత ఏమి అంటే ఇంకా మెరుగైన వ్యవస్థ తయారు కాలేకపోయింది. మరి చంద్రబాబు నాయుడు నేను హైదరాబాద్ని అది చేస్తా ఇది చేస్తానని కానీ ఎక్కడ కూడా ఈ నాలాలు కానీ ఈ డ్రైనేజ్ కానీ రోడ్ల వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత కొంచెం దాని మీద దృష్టి పెట్టడం వలన కొంచెం వరకు పర్లేదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు మొత్తానికి నాలాలను మాత్రం గుర్తించి జిహెచ్ఎంసీ అధికారులు త్వరితగతిన దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్, మరి ఇవాళ ఈనాడులోని ముఖ్యాంశం చూసుకున్నట్లయితే సార్, డిక్లరేషన్ పై సంతకం అవసరం లేదు, మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించాలంటే సరే రకరకాలుగా దాని మీద ఉన్నాయి, హిందువులే సందర్శించుకోవాలని లేదా దానికి ఏదో డిక్లరేషన్ కావాలని రకరకాలుగా ఉన్నాయి, కానీ ఏం అవసరం లేదు. మంచి మనసున్న వాళ్ళు, దేవుని మీద భక్తి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చని చెప్పి మరి వాళ్ళు కూడా అధికారులు కూడా చెప్తున్నారు. దానికి డిక్లరేషన్ అవసరం లేదు. ఎవరైనా భక్తులు భక్తి శ్రద్ధలతోనే దైవదర్శనం చేసుకోవడానికి మంచి అవకాశం ఉందని చెప్తాను. సార్, మరి ఆంధ్రజ్యోతిలో ఇవాళ ముఖ్యాంశం చూసుకున్నట్లయితే సార్, కేబినెట్ లో మాట్లాడనివ్వలేదు, మరి దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ మధ్య కాలంలోనే మనం చూస్తున్నాం కేబినెట్ లో మాట్లాడనివ్వలేదు అని చెప్పి మరి కౌరు రాజీనామా చేసిన జరిగింది. నిజానికి కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీ ఏదైతే ఉందో దాన్ని అకాలీదళ పార్టీ దాన్ని జీర్ణించుకోలేకపోయింది. మరి మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏకపక్షం తీసుకుంది, రైతులకు నష్టం కలిగించే ఈ చట్టాన్ని నేను ఎట్టి పరిస్థితులు రచించాలని చెప్పి అకాలీదళ ఉన్న మినిస్టర్ రాజీనామా చేయడం జరిగింది. ఏదైనప్పటికీ రైతులకు మేలు జరగడానికి ఆమె రాజీనామాను మాత్రం అందరూ కూడా హ్యాష్ ట్యాగ్ చెప్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మళ్ళీ కొంచెం మార్చుకొని రైతులకు మేలు జరిగే విధంగానే ఆ చట్టంలో చేర్పులు మార్పులు చేయాల్సిన బాధ్యత మరి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మన కోసం మరో ఛానల్.